క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. గత 2 వారాలుగా నేను అందుబాటులో లేని కారణంగా ఈ యొక్క సమయంలో మనము ఇక్కడ వర్డ్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి ఛానల్ ద్వారా వాక్య ప్రకటన అనేటువంటి అందించలేకపోయాం. మరలా తిరిగి ఈ రోజున నీ యొక్క దేవుని యొక్క వాక్యమును అందించేటువంటి ప్రయత్నాన్ని ఆన్లైన్లో మేము చేయాలనుకుంటూ ఉన్నాం. మీరు కూడా ఎంతో ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఎదురు చూస్తూ ఉన్నందుకే మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజున క్రైస్తవులుగా మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. దేవుడు గతించిన సంవత్సరం అంతా కూడా ఇంతవరకు కూడా మనం దాదాపు చివరి వారంలోనికి వచ్చేసి ఉన్నాం. ఈ సంవత్సరం అంతట్లోనూ మనము ఏమి నేర్చుకుని ఉన్నాం, ఏమి గ్రహించి ఉన్నాం అనేటువంటిది ఒకసారి మనం మననం చేసుకున్నట్లయితే దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు అనేటువంటిది మనం ఒకసారి గ్రహించగలం. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తన బిడ్డలు ఎలా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారే ఆయన యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారని, దానికి అర్హులని అనేటువంటి విషయాన్ని మనం లేఖనాల్లో అనేక మార్లు చదువుకొని ఉన్నాం. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధత యొక్క అవసరత ఏంటి, పవిత్రత యొక్క అవసరత అనేటువంటిది ఎందుకు మనకి ఉన్నది అనేటువంటి విషయాన్ని, మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యెషయా తను రాసినటువంటి గ్రంథము 35వ అధ్యాయము 1వ వచన భాగాల్లో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధత కలిగినటువంటి జీవితమును గురించి, ఆ యొక్క సమయమును గురించి అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు చదవండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10 వచన భాగాలు ఉంటాయి, 9 వచన భాగాలు, ఆ 9 వచన భాగాల వరకు మీరు చదవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ రోజున దేవుని బిడ్డలుగా మనందరమును ఇక్కడ చేరి ఉన్నాం కనుక, క్రొత్త నిబంధన చట్టం ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారం మనం క్రీస్తు యొక్క చట్టమును పాటించడం ద్వారా మనము పరిశుద్ధులుగా ఉండగలం. క్రీస్తు యొక్క చట్టమును పాటించడం ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండగలం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నాం. పేతురు తను రాసినటువంటి 1 పత్రికలో 1వ అధ్యాయము 13 నుంచి 16వ వచన భాగాల వరకు మనం ఒకసారి గమనిస్తే, పేతురు రాసినటువంటి 1వ అధ్యాయము 13 నుంచి 16వ వచన భాగాల వరకు నేను చదువుతూ ఉన్నాను. మీ దగ్గర దేవుని యొక్క గ్రంథం ఉన్నట్లయితే తీసి నాతో పాటు పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వప అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండు అని చెప్పి పేతురు గారు రాస్తూ ఉన్నాడు. పేతురు గారు తను రాసినటువంటి మాటల్లో ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే 16, 14వ వచన భాగంలో దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా, మనల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ ప్రకారమే మనము కూడా సమస్తమైనటువంటి ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, సంకల్పము. ఇదే క్రొత్త నిబంధన చట్టము, అదేవిధంగా క్రీస్తు యొక్క చట్టం అనేటువంటిది కోరుతూ ఉన్నది. మన యొక్క జీవితాల్లో క్రీస్తు యొక్క చట్ట ప్రకారము అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులం అయిగా జీవించాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు మనము పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మనసులో, దేవుడు పరిశుద్ధుడు సరేనండి, నేనెందుకు పరిశుద్ధుడిగా ఉండాలనేటువంటి ప్రశ్న కూడా మనము మన యొక్క మనసుల్లో సంధించుకోవాలి. ఎందుకు అని అంటే, ఇదే పేతురు గారు తను రాసినటువంటి 2వ పత్రికలోనే 2వ అధ్యాయము 9వ వచన భాగంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే,
రెండవ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 9వ వచన భాగం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్పి పేతురు గారు తెలియపరుస్తూ. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు అనంటే, ఆయన మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచి ఉన్నాడు. అలా పిలవటం దేనికి పిలిచి ఉన్నాడు అనంటే, ఆయన యొక్క గుణాతిశయములను మనందరం కూడా ప్రచురము చేయాలి. మనము పరిశుద్ధులుగా ఉండకుండా పాపిగా జీవిస్తూ ఈ యొక్క లోకములో ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయగలమా? మనం ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు నీవు పరిశుద్ధుడిగా ఉండకుండా వాళ్ళు ఏమంటారంటే, ముందు నిన్ను నీవు సరిచేసుకో, తర్వాత వచ్చి నాకు చెప్పు అంట. ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు గారు, మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనం ఏమై ఉన్నామంటూ అంటే, ఏర్పరచబడ్డాము, ఏర్పరచబడినటువంటి వంశంగా ఉన్నాము అని చెప్పి పేతురు గారు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కూడా కల్పిస్తున్నాడు. రాజులైన యాజక సమూహము, ఆయన ఆరాధించు వారిగా మనల్ని ఇస్తూ దేవుడు కోరుతూ ఉన్నాడు అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. అదేవిధంగా మనం ఎలా ఉండాలని చెప్పి పేతురు గారు తెలియజేస్తున్నట్టే, పరిశుద్ధ జనముగా ఉండాలి, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా. మనం దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగాను పరిశుద్ధ జనముగాను ఉండలేదనుకోండి, మనం నిత్య జీవమును స్వతంత్రించుకోగలమా అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్య జీవమును మనము స్వతంత్రించుకోలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క చట్టము లేకపోతే కృత నిబంధన చట్టం అనేటువంటిది ఏది కోరుతూ ఉన్నది అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టమైపోతూ ఉన్నది. చీకటిలో నుంచి నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక, పరిశుద్ధుడైనటువంటి దేవుని నీవు ప్రచురము చేయాలి. ఆయన యొక్క గుణాతిశయములను నీవు నేను మనందరం కూడా ప్రచురము చేయాలి. ఇంకో విషయం తెలుసా, తెసలోనికలు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏమంటూ ఉన్నాయంటే, మొదటి పత్రిక తెసలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ఎందుకు పిలిచాడో చూడండి మనల్ని. అసలు దేవుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు కదా, అసలు ఎందుకు పిలిచాడు అనేటువంటి ప్రశ్నని మన యొక్క మనసులకు సంధించుకుంటే, పౌలు గారు తెసలోనికలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడితే ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అనంటే, పరిశుద్ధులగటకే దేవుడు మిమ్మను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేనికోసం దేవుడు మనల్ని పిలిచాడు? పరిశుద్ధులగుటకే, పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఈ యొక్క లోకంలో జీవించట కొరకు దేవుడు మనల్ని పిలువనే పిలువలేదు అనేటువంటిది మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున ఈ చదువుబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం ఏం గ్రహించాలి అనంటే, పరిశుద్ధులుగా ఉండటం యొక్క అవసరత అనేటువంటిది మనకి సూచాయిగా కనపడుతూ ఉన్నది. ఎందుకు నీవు పరిశుద్ధుడిగా ఉండాలనేటువంటిది ఇక్కడ మనం గ్రహించగలం కొంతమేరకి. అయితే నువ్వు పరిశుద్ధులుగా జీవించాలి అనంటే దానికి ఏం కావాలో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా? మొదటగా ప్యూరిటీ అనేటువంటిది కావాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే దానికి ఏం కావాలా? ప్యూరిటీ అనేటువంటిది కావాలి. అదేవిధంగా డివోషన్ అనేటువంటిది కావాలి, అంటే భక్తి అనేటువంటిది కావాలి. అదేవిధంగా పవిత్రత అనేటువంటిది కూడా కావాలి. ఈ మూడు ఉంటేనే నీవు పరిశుద్ధుడిగా ఉండగలవు. ప్యూరిటీ అనగా నీలో స్వచ్ఛమైనటువంటి కల్మషము లేనటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండాలి. ప్యూరిటీని నీవు ప్యూర్గా ఉండాలి. ఎటువంటి లోపల ఒకటి బయట ఒకటి అనేటువంటి తలంపులను నీవు కలిగి ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు ఏం కోరుతూ ఉన్నా అంటే, మనము ఆయనని ఆయనకి భక్తులుగాను ఆయనను ఆరాధించేటువంటి వారిగాను ఉండాలి, డివోటీస్గా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా మనము పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది ఆయన, పవిత్రత అనేటువంటిది ఉన్నప్పుడే మనము పరిశుద్ధులుగా జీవించగలము అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క సమయంలో మీ ముందుకు నేను ఒక ప్రశ్న తీసుకొస్తున్నాను. సరే, ఇవన్నీ మనం చదివినటువంటి యొక్క లేఖనాలన్నీ కూడా
స్వచ్ఛత కానీ లేకపోతే డివోషన్ కానీ లేకపోతే పరిశుద్ధత కానీ ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి, ఎందుకు నేను పరిశుద్ధుడిగా ఉండాలి, ఇంకా మీ మనసుల్లో అటువంటి సందేహం ఉన్నదనుకోండి, దేవుడు పిలిచాడు ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలి అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనలో చాలామందిలో కూడా ఏముంటుందనంటే అయినా సరే నేను ఎందుకు పరిశుద్ధుడిగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్నని సంధించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మొదటిది ఏంటంటే దానికి జవాబు, నేను ఎందుకు పరిశుద్ధుడిగా ఉండాలి అని అంటే, ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నానంటే, నేను దేవునిలా ఉండాలి అనేటువంటిది. నేను అనగా మనము, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, దేవునిలాగా ఉండాలనుకుంటా. అంటే దేవుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో, అంటే పౌలు గారు కూడా ఆయన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ భాగంలో పౌలు గారు ఏమని తెలియజేస్తున్నా అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే మనం దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, దేవుని రూపంలో దేవుని సారూప్యతలో మనం జీవించటానికి మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని సారూప్యతలో మనం జీవించటానికి మనం పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది మొదటగా నీవు నేను గ్రహించాలి. ఇక్కడ యెషయాగ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయాగ్రంథము 6వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం ఒకసారి గమనిస్తూ ఉన్నప్పుడు, రాజైన ఉజ్జియా చనిపోయిన తరువాత ప్రభువు ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఆ శరాపులు ఏమని దేవుని స్తుతిస్తూ ఉన్నాయనంటే చూడండి, ఆ శరాపులు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచన భాగంలో ఈ యొక్క శరాపులు దేవుని ఏమని స్తుతిస్తున్నాయనంటే, ఆయన అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నాయి. చూడండి నేను చదువుతూ ఉన్నాను, వారు అంటే శరాపులు అండి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచుండిరి. చూడండి, శరాపులే గొప్ప ప్రతిస్తుతిగానములు ప్రతిగానములు చేస్తూ ఉన్నట్లయితే ఏమని చేస్తూ ఉన్నాయి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని శరాపులు కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, సర్వలోకము కూడా ఎవరి యొక్క మహిమతో నిండి ఉన్నది అంటే దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది అని చెప్పి శరాపులు స్తుతిస్తూ ఉన్నాయి, దేవునికి ప్రతిగానము చేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అదేవిధంగా యోహానుకు కలిగినటువంటి ఆ యొక్క దర్శనంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచన భాగంలో మనం ఒకసారి గమనిస్తే, అక్కడ యోహానుకి ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆ యొక్క దర్శనమందు ఆయన చూసినటువంటి ఆ యొక్క 4 జీవుల్లో ఏం కనపడుతూ ఉన్నది అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడంటే, అవి ఏమని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం 4వ అధ్యాయము 8వ వచన భాగంలో ఒకసారి గమనిస్తే, ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ప్రియ సహోదరి సహోదరుల, చూడండి పరలోకంలోనే ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలే వీళ్ళేం తెలియజేస్తున్నాయి, ఆ యొక్క జీవులు ఏమని తెలియజేస్తున్నాయనంటే, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నప్పుడు, రాత్రింబగళ్ళు కూడా మానక తెలియపరుస్తూ ఉన్నప్పుడు నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాల్సినటువంటి అవసరత అనేటువంటిది లేదా? నీవు దేవునిలాగా జీవించాలి అనంటే నీవు పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటిది నీవు గ్రహించట్లేదా? ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఇశ్రాయేలీయులను కూడా అదే కోరుతూ ఉన్నాడు. మీకు ఇంకా అర్థం కావాలి అనంటే, దేవుడు ఇశ్రాయేలీయులను కూడా అదే కోరుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, లేవీయుల కాలం గ్రంథంలో 19వ అధ్యాయము 2వ వచన భాగం చూడండి,
దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడండి. దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ ఇశ్రాయేలీయులతో చాలా స్ట్రైట్గా చెప్తున్నాడు. 19వ అధ్యాయం లేవీ కాండము 2వ వచనం భాగం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడే నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి. ఇంకా దాంట్లో మనము వెతుక్కోవటానికంటూ ఏమీ లేదండి, మనం మరొక రకంగా అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు. దేవుడు అయినటువంటి యెహోవా చాలా స్ట్రైట్గా చెప్పేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుని వలె దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు గనక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, నేను కూడా పరిశుద్ధుడిగా, మనందరం కూడా ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు, పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే నేను ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి ప్రశ్నని మీ ముందు సంధించడం జరిగింది. ఇది ప్రారంభించుకునే ముందు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అనంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనలాగా నేను ఉండాలి గనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ప్రభువు నాంపేట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా పౌలు గారు దాన్ని ఇంకా మన యొక్క కృత నిబంధన చట్టంలో ఏమని తెలియజేస్తున్నాడంటే, పౌలు గారు క్రీస్తు యొక్క సంఘంలోని ప్రతి సభ్యుడు కూడా, ఆయన యొక్క సంఘంలోని ప్రతి సభ్యుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాయంటే, నొక్కి వక్కాణిస్తున్నాయంటే, పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచన భాగం చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎవరి పోలికగా అంటూ ఉన్నాడు ఇక్కడ, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి అని చెప్పి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ఆదికాండ గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించెను అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. ఆయన తన పోలికలో మనల్ని సృజించాడు గనక మనం ఎవరి పోలికలోనే జీవించాలి, ఈ యొక్క లోకంలో ఆయన పోలికలోనే జీవించాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నవీన స్వభావమును ధరించుకునుడి అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. రెండవది, ఎందుకు నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధత యొక్క అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్నను మనం సంధించుకున్నప్పుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటిది నేర్చుకుని ఉన్నా. రెండవదిగా వచ్చేటప్పటికీ ఎందుకు నేను పరిశుద్ధుడిగా ఉండాలి అంటూ ఉన్నానంటే, నేను మరింత స్వచ్ఛముగా లేకపోతే పరిశుద్ధుడిగా జీవించటం కోసం, నేను పవిత్రంగా జీవించటం కోసం, పవిత్రమైనటువంటి జీవితం జీవించటం కొరకు నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటిది. మనం ఎందుకు మనం పరిశుద్ధి పవిత్రతని కోరుకోవాలి అని అంటే, రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచన భాగం అందరికీ కంఠస్థ వచన భాగం అండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచన భాగం ఏంటంటే, ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. ఎటువంటి భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమని పొందలేకపోవచ్చు ఉన్నారని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, అందుకనే అందరూ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కాబట్టే మనము మన యొక్క జీవితాల్లో పరిశుద్ధత యొక్క అవసరత ఎందుకై ఉన్నది అనంటే, మనము ఆ యొక్క మహిమను పొందాలి అనంటే నీవు పరిశుద్ధుడిగా జీవించాలి. అందుకే మనము ఈ యొక్క లోకంలో పరిశుద్ధత యొక్క అవసరాన్ని గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం. ఎందుకనంటే
మానవ జాతంతా కూడా పాపమనే మరకతో పోరాడుచూనే ఉన్నారు నిత్యం. దీంతో పాపం అనేటువంటి మరకతో పోరాడుచున్నాడు అనేటువంటిది పౌలు గారి యొక్క ఈ యొక్క వచన భాగం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఎవరు కూడా ఎక్సెప్షన్ అనేటువంటిది ఏమీ లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమని పొందలేకపోతున్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారనేటువంటిది పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జాతిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఆయన యొక్క వాగ్దానముల ద్వారా మనల్ని పవిత్రులుగా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. ఎందుకు అందరూ కూడా పాపం చేసి ఆయన అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు కనుక, ఆయన యొక్క మహిమ నుంచి దూరస్తులయ్యారు కనుక దేవుడు ఏం చేశారంటే తన బిడ్డల పట్ల ఒక వాగ్దానమును చేసి ఉన్నాడు. ఆ వాగ్దానముల ద్వారా తిరిగి మనల్ని ఆయన యుద్ధకి పిలవాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచన భాగంలో చదువుకునేటప్పుడు దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే, నమ్మకము, విధేయత, నిబద్ధత ద్వారా దేవుడు మానవ జాతి పవిత్రంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. ఎలా? విధేయత, విశ్వాసము, నమ్మకత్వము, నిబద్ధత ద్వారా మానవ జాతి పవిత్రంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుచూ ఉన్నాడు. చూడండి, నేను చదువుతూ ఉన్నాను కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ భాగం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలు ఏమో మనం ఏం చదువుకొని ఉన్నా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికీ పౌలు గారు ఎటువంటి ధైర్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అనంటే, దేవుని మనకి వాగ్దానములు ఉన్నవి, దేవుని యొక్క వాగ్దానములు అనేటువంటివి మనకు ఉన్నవి కనుక మనం ఎలా ఉండాలి? మొదటగా దేవుని భయముతో ఉండాలి. ఆ యొక్క వాగ్దానములను మనం సంపూర్తి చేసేటువంటి వారిగా, మనం వాటిలో పూర్ణత్వాన్ని తీసుకొని వచ్చేటువంటి వారిగా ఉండాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం ఏం చేసుకోవాలంటూ ఉన్నాడంటే, ఇక్కడ పౌలు గారు పవిత్రులుగా చేసుకోవాలి. అందుకని మనము ఈ యొక్క లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు కనుక, పాపం వల్ల వచ్చేటువంటి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు కనుక, జీతముగా వస్తూ ఉన్నటువంటి మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు కనుక, మనము ఆయన యొక్క వాగ్దానములను పట్టుకొని, అంటే వాగ్దానం అనగా ఆయన యొక్క వాక్యములను వెంబడిస్తూ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ మనము ఏం చేయాలంటే, మన ఆత్మకును శరీరమునకును కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమని మనము గుర్తించాలి. ఎందుకనంటే మనము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తుని మనందరి కోసం బలియాగముగా ఈ యొక్క లోకమునికి పంపించి ఉన్నాడనేటువంటి సంగతిని మనము గ్రహించాలి. ఇక్కడ మనం పైన చదివినటువంటి యొక్క లేఖనంలో ఆత్మకును శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము అంటూ ఉన్నాయంటే, పౌలు గారు ఎలా చేసుకోగలము అనంటే, చూడండి ఎలా చేసుకోగలుగుతామంటే, మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ భాగం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏమంటున్నాడు? నశించిపోవు సువర్ణము అనగా బంగారం అనేటువంటిది దేని వలన శుద్ధపరచబడుచున్నది? అగ్ని పరీక్ష వలన అది
శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దేనికంటే సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ ఏది ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది అని అంటే మన యొక్క విశ్వాసం అనేటువంటిది చాలా బలముగా ఉండాలి. ఈ లోకయాత్రలో మనకి అనేక శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కలగవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా మన యొక్క వచ్చినటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి మనము మన యొక్క విశ్వాసం నుంచి తొలగిపోకూడదు, ఈ యొక్క లోకంలో తిరిగి కలిసిపోకూడదు. మనం ఏం చేయాలని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నా అంటే, వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కోసమే మనం వేగిరముగా గురి యొద్దకే పరిగెత్తేటువంటి వారిగా ఉండాలి. మన యొక్క విశ్వాసం అనేటువంటిది అంత బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని సాధించగలము అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలని చెప్పి ప్రభు నా పేట మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే అలా శోధనలకు నిలిచావు అనుకోండి, ఎలా ఉంటావు అంటే, దేవుని యొక్క వాక్యం తిమోతి రాసినటువంటి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ భాగంలో చూడండి, మనం ఎప్పుడైతే అలా ఉంటామో, శోధనలకి పరీక్షలకి నిలిచినప్పుడు మనం ఎలా ఉంటామో అనేటువంటిది ఒకసారి గమనిస్తే, తిమోతికి రాసినటువంటి 2వ భాగంలో పౌలు గారు ఏమని తెలియజేస్తున్నా అంటే, యవనస్తుడైనటువంటి తిమోతికి, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడా వాడుకోడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. మనము శోధనలకు నిలిచినట్లయితే దేవుడు వాడుకొనుటకు మనం ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా ఉంటాము అనేటువంటి సంగతిని మనందరం కూడా గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరింత నువ్వు పవిత్రంగా జీవించటానికి నీకు పరిశుద్ధత యొక్క అవసరం అనేటువంటిది ఉన్నది. ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉండుటకు పరిశుద్ధత అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. అదేవిధంగా నీవు విశ్వాసములో నిలిచి ఉండటానికి పరిశుద్ధత అనేటువంటిది అవసరము అనేటువంటి సంగతిని మీరు గుర్తెరగాలని చెప్పి ప్రభువు నా పేట మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా 3వది ఏంటంటే, ఈరోజున వాక్య భాగంలో నేను ఎందుకు పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని మనం ప్రశ్నని సంధించుకుంటే, ఎందుకు ఉండాలనుకుంటూ ఉన్నామంటే, మనము ఎవరికి వాళ్ళు నేను అని ప్రశ్న వేసుకోండి, నేను ఎందుకు పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి ప్రశ్నను వేసుకున్నప్పుడు, నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను కనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలి. దానికి జవాబేంటి? నేను పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కనుక నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని యొక్క లోకంలో జీవించాలి అనేటువంటి దానిని మీరు గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది ఏమని బోధిస్తూ ఉంటారంటే, మనం ఎక్కడికి వెళ్ళము, ఈ భూమి ఎప్పుడు అలానే ఉంటుంది, ఇవన్నీ కూడా అలాగే ఉండిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పరలోకం లేదు, ఏమి లేదు అనేటువంటి బోధించేటువంటి వారిని కూడా మనము చూస్తుంటాం. మరికొంతమంది ఏమో నక్కగాను పిల్లిగాను కుక్కగాను పుడతాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం దానికి విరుద్ధంగా, ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి. మనము ఇంకా ఏం గ్రహించాలి అంటే, జ్ఞానముతో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందటానికి నీ యొక్క స్థానాన్ని పదిలపరుచుకోవాలనేటువంటిది ఎవరి జ్ఞానం? ఈలోక జ్ఞానమా? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు గ్రహించగలవు అని అంటే, నీవు పరిశుద్ధుడిగా ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు నేను జీవిస్తామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము గ్రహించగలమనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరు, పేతురు తను రాసినటువంటి 2వ పత్రిక చూడండి ఒకసారి, పేతురు తను రాసినటువంటి 2వ పత్రిక
మూడవ అధ్యాయము 11 నుంచి 14 వచ్చిన భాగాల వరకు చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన, చూడండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండు. ఏమంటూ ఉన్నాడు? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి మన యొక్క విశ్వాస జీవితంలో. మనం నువ్వు కొంచెం అటు ఇటు ఉన్నావు అనుకోండి, దేనికి లోబడేటువంటి వాడిగా ఉంటావు అనంటే సాతానికి లోబడేటువంటి వాడిగా ఉంటావు, ఈ లోకంలోనికి తిరిగి వెళ్ళేటువంటి వాడిగా ఉంటావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ చూడండి, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు ఏమున్నది? నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తగా. రెండుసార్లు పౌలు గారు ఇక్కడ పేతురు గారు తను ఒక హెచ్చరికలాగా చేస్తున్నాడు. జాగ్రత్త అనేటువంటిది మనం మనకి జీవితాల్లో అలవర్చుకోవాలి. జాగ్రత్త లేనటువంటి జీవితం, క్రమశిక్షణ లేనటువంటి జీవితం దేవునిలో మనం ఉన్నట్లయితే అది మనల్ని నిత్య జీవానికిని పరలోక రాజ్యానికిని నడిపించదు అనేటువంటి సంగతిని గ్రహించాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఎందుకు అంటూ ఉన్నాను, ఎందుకు ఇక్కడ పేతురుగారు నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నా అంటే, ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా పరలోక రాజ్యాన్ని చేరరు అనేటువంటిది ఇక్కడ లేఖనాల్లో మనం గమనించగలం. చూడండి, హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14 వచ్చిన భాగం చూడండి ఒకసారి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏమంటున్నాయండి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త? అందరితో సమాధానమును. నీవు అందరు నీకు చాతనైనంత మటుకు అందరితో కూడా ఏం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కోరుతూ ఉన్నదంటే సమాధానాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది డైలీ ఒక ప్రాక్టీస్ లాంటిదన్నమాట. ఏదో ఒకసారి ప్రయత్నం చేసి మరొకసారి విడిచిపెట్టేటువంటిది కాదు. నిత్యము కూడా నీవు ఒక ఎక్సర్సైజ్ లాగా దీన్ని చేస్తూనే ఉండాలి, కానీ నీవు విడిచిపెట్టేటువంటిది కానే కాదు. ఎందుకనంటే నీవు పరిశుద్ధత లేకుండా ఉన్నట్లయితే దేవుని చూడనే చూడలేదు. ఇది మన యొక్క మనసుల్లో జ్ఞాపకం. అందుకనే జాగ్రత్త గలవారై ఉండు అని చెప్పి పేతురుగారు రాస్తూ ఉన్నాడు. జాగ్రత్త గలవారై ఉండు అని చెప్పి పేతురుగారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చివరిగా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 14వ భాగం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ భాగం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే మనం దేనికి హక్కు గలవారమై ఉన్నాం? జీవ వృక్షమునకు హక్కు గలవారమై ఉన్నాము అనేటువంటిది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా పరలోక పట్టణపు గుమ్మలములు గుండా మనము ఆ యొక్క పట్టణములోనికి ప్రవేశించుటకు మన యొక్క వస్త్రములను మనము ఉదుకుకొని వారు ధన్యులు అని చెప్పి దేవుని, అంటే నీవు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క వస్త్రములను ఉదుకుకొని నీవు ధన్యుడుగాను ఆశీర్వదించబడిన గాను వాడిగాను ఉండగలవు, లేని పక్షంలో నీవు ఉండలేవు అనేటువంటి విషయాన్ని నీకు తెలియచేస్తూ నా ప్రియ సహోదరి సహోదరులు. మనకు వచ్చిన భాగం యొక్క ప్రకటన గ్రంథంలోనే చూడండి, 21:7 చూడండి. ముందు వచ్చాయలు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా? జయించువాడు వీటిని
స్వతంత్రించుకును, పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. పరలోక రాజ్యములో మనకి ఎవరుంటారు? ఆయన మనకు దేవుడుగా ఉంటాడు, మనం ఆయనకి కుమారులుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధత ఎందుకు అవసరము అని అంటే, నీవు దేవుని యొక్క సారూప్యతలో జీవించటానికి పరిశుద్ధత అనేటువంటిది అవసరము. నీవు రెండవది ఎందుకు అవసరము అని అంటే, నీవు మరింత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధత అనేటువంటిది అవసరము. మూడవది, పరిశుద్ధత ఎందుకు అవసరము అనేటువంటి ప్రశ్నను వేసుకున్నప్పుడు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నాకు పరిశుద్ధత అనేటువంటిది అవసరము, పవిత్రత అనేటువంటిది అవసరము. ఈ యొక్క విషయాలు మీరు గ్రహించినట్లయితే, వీటి కోసం మనం నిత్యము ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, ఒక ఎక్సర్సైజ్ లాగా జాగ్రత్త కలిగి ఆయన వాడుకున్నట్టుకు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా ఉండాలి అని అంటే, మనల్ని మనం నిత్యము కూడా వాక్యము చేత పరీక్షించుకునేటువంటి వారిగా ఉండాలి అని చెప్పి ప్రభు నామపేట మనవి చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఇంతవరకు మనం విన్నటువంటి ఈ మూడు విషయాల ద్వారా ఏం గ్రహించి ఉన్నాము అనేటువంటిది యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, క్రైస్తవుని యొక్క జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశింపలేరు అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటిది. దీనికోసం మనం నిత్యము కూడా ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పి ప్రభు నా పేట మనవి చేస్తూ ఉన్నాం. తల ఉంచినట్లయితే విన్నటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, కృపాకరంగా మనకు కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు వందనము. ఇంతవరకు తండ్రి నాయన నీ యొక్క వాక్యమును ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, జ్ఞానమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ప్రకటించబడినటువంటి వాక్యములో నా ద్వారా ఏమైనా తప్పులు దొరికి ఉంటే కూడా మన్నించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. నాయన మేము విన్నటువంటి ఆ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధత యొక్క అవసరతను మేము గుర్తెరిగి మా యొక్క జీవితాల్లో నీ యొక్క సారూప్యతలోను మరింత పరిశుద్ధులుగా జీవించుటకును, నాయన నీ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించుటకును మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి పరిశుద్ధతను, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి మేము అట్టి జ్ఞానమును పొందుకుని అట్టి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగుటకు నీ యొక్క కృప, నడిపింపు, జ్ఞానము, విధేయత మా అందరికీ అనుగ్రహించమని, ఈ యొక్క ఉదయకాల దీవెనుల యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం పైన, ప్రతి ఒక్క సంఘం పైన ఉంచమని, ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచమని, మా ప్రభును రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామపట బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.